బ్యాక్ టు న్యూస్. రాజధాని అమరావతి మార్పుపై రాష్ట్రం ధర్నాలు రాస్తారోకోలతో దద్దరిల్లుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయితే లేదని మండిపడ్డారు ప్రముఖ ఎన్ఆర్ఏ నార్త్స్ మాజీ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ. అమెరికాలోని న్యూజెర్సీలో రాజధాని రైతులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని మార్పుతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని, దీనివల్ల రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆగిపోతాయని మోహన్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అన్ని సంఘాలతో కలిసి ఎన్ఆర్ఐ జాక్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా వ్యవసాయదారులు తెలిపారు. అట్టుడిపోతుందో, అగ్నిగుండంగా ఉందో మనందరూ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పిల్లలు, పెద్దలు, మహిళలు, రైతులు అందరూ రోడ్డెక్కారు. అక్కడ ఇంత పెద్ద స్థాయిలో దీక్షలు, నిరసనలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెవుకుట్టినట్టు కూడా లేదు. రైతులందరికీ 29 గ్రామాల రైతులందరికీ సంఘీభావం ప్రకటించడానికి, అలానే మనంతా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అలానే మన రాష్ట్ర రాజధాని కూడా ఒకటే ఉండాలి, అమరావతి ఉండాలి అన్న ఉద్దేశంతో రైతులు సంఘీభావం ప్రకటించడానికి అట్లానే ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం ఈ రోజున ఇక్కడ న్యూజెర్సీలో అందరం కలిసాం. ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి, ఒక కులమని కాకుండా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. కొంతమంది మిత్రులు తెలంగాణ నుంచి కూడా వచ్చారు, అలానే అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కొంతమంది వచ్చారు. ఇంతమంది అందరిది కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు, రాష్ట్రాన్ని మొక్కలు చేయొద్దు, ఇప్పటికే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు. మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో ఎవరు కూడా అక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టరు, ఈ రాష్ట్రాన్ని మీరు ఇంకా అంధకారం చేస్తారు. దయచేసి ఈ పని చేయొద్దు, ఈ తొగలకు పని చేయొద్దు. ఇప్పటివరకు ఎక్కడా కూడా, ఏ రాష్ట్రంలో కానీ, ఎక్కడ కూడా, ఏ దేశంలో కానీ ఎక్కడ ఏం లేదు మన ఇట్లా ఉన్న రాజధానిని మార్చి కొత్త రాజధాని తీసుకురావటం, అలానే మూడు రాజధానులు తీసుకురావటం. ముఖ్యమంత్రి గారు ఒక సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ అక్కడ చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నాయి మూడు క్యాపిటల్స్ అని చెప్పేసి. అని అక్కడ పరిస్థితులకి మన పరిస్థితులకి పూర్తి చాలా వ్యత్యాసం ఉంది. అది మన రాష్ట్రం, అది దేశం, పై అక్కడ చట్టాలు వేరు. మనకి మీరు పోల్చుకోవాలంటే మన రాష్ట్రంతో పాటు పక్కన అనేక రాష్ట్రాలని, అనేక దేశాలని ఎక్కడా కూడా లేదు. ఇది ఒక చెడు సాంప్రదాయం. రేపు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాల కోసం అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఇది మొదలవచ్చు. మీరు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. మీరు ఎంతో చిన్న వయసులోనే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. రాష్ట్రానికి మంచి పనులు చేసి 10 కాలాల పాటు చరిత్రలో మీ పేరు నిలిచిపోయే విధంగా చేయాలి. కానీ ఇలాంటి చరిత్రమైన పనులతోటి దయచేసి చేయొద్దని చెప్పేసి అని మేము అందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమీడియట్గా మీరు మొన్న ప్రకటించిన మూడు రాజధానులు అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, అలానే అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాలి. రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయండి, డీసెంట్రలైజేషన్ చేయండి. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు మొత్తం, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలానే ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తర కోస్తాన గుంటూరు కృష్ణ, అలానే దక్షిణ కోస్తాన ప్రకాశం నెల్లూరు, అలానే రాయలసీమలోని అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, అన్ని జిల్లాలు కూడా సస్యామలంగా ఉండాలి, సుభిక్షితంగా ఉండాలి. అందరం కూడా సోదరభావంతో కలిసి ఉండాలి. మీరు రాష్ట్రానికి పెద్దగా ముఖ్యమంత్రిగా అందరినీ ఒక మాట మీద, ఒక తాటి మీద తీసుకురావడానికి చేయాలి. కానీ మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ దురుద్దేశాల కోసం ప్రాంతాల వారీగా ఇట్లా చిచ్చుపెట్టి ప్రాంతాల వారీగా వైషమ్యాలు పెంచొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా దయచేసి చూస్తూ ఊరుకోవద్దు. మీరు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పేసి మేము ఎంత అర్థించినా కానీ, ఎంత అభ్యర్థించినా కానీ మీరు మా మొరాలకించలేదు. కానీ ఇప్పుడు అంతకన్నా కూడా అంధకారంలోకి, అంతకన్నా దాడైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మా రాష్ట్ర రాజధాని లేకుండా చేయబోతున్నారు, అలానే రాష్ట్రాన్ని మొక్కలు చెక్కలు చేయబోతున్నారు. దయచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలానే హోంమంత్రి అమిత్ షా గారు జోక్యం చేసుకోవాలి. ఈ అన్యాయాన్ని జరగకుండా కాపాడాలి. మా రాష్ట్రం అంతా ఒక తాటి మీద, ఒక మాట మీద ఉండటానికి మీరందరూ, మనందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.